వెల్కమ్ టు సమన్ టీవీ నేను మీ సమన్ టీవీ నాకు ఒక మనిషికి నేనున్నాను అనుకునేటువంటి భరోసా అది ఏ సందర్భంలో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి భరోసా అనేది ఒక మనిషికి ఎంత పెద్ద శక్తిని యాడ్ చేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం సుబ్బారావు గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం ప్రతి పేరెంట్స్ అండ్ మేము పిల్లల్ని ఉద్దేశించి ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ టూ మచ్ నెగిటివిటీ ఉంటుంది దానివల్ల మానసికంగా పిల్లలు దెబ్బతింటున్నారు ఫ్యామిలీస్ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాజిటివ్ ఎమోషన్ కావాలి మీకు ఒక భరోసా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సిరీస్ కనుక చూస్తూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో లైక్స్ రూపంలోనూ షేర్స్ రూపంలోనూ లేదంటే వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ రూపంలోనూ డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయండి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సుబ్బారావు గారు హాయ్ అండి నాగరాజ్ గారు ఒక మనిషికి నేనున్నాను అనుకునేటువంటి భరోసా ఏ సందర్భంలో ఏ విధంగా ఇస్తే బాగుంటుంది చాలామంది కోరుకుంటూ ఉంటారు భరోసా అనేది ఎంతవరకు అవసరం మనం గత నెల రోజుల నుంచి టీన్ సిరీస్ ఎప్పుడైతే మొదలు పెట్టామో మనం చూస్తూనే ఉన్నాం ఆ భరోసా మనం ఇచ్చేటువంటి భరోసా వాళ్ళ కామెంట్ రూపంలో కానివ్వండి వాళ్ళ విశేష రూపంలో కానివ్వండి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ భరోసా నేనున్నాను మీరు వెళ్ళండి ముందుకి మీలో ఆ శక్తి ఉంది అనేటువంటి మాట ఒక వెయ్యేనుగుల బలాన్ని ఇస్తుందండి దానికి సంబంధించి ఒక చిన్న కథ రూపంలో చెప్దామండి దాంట్లోనండి ఒక వ్యక్తి ఒక ఊరిని దాటుతున్నాడండి దాటే టైంలో ఆ ఊరు చివరగా శ్మశానం ఉంది చాలా పిరుకువాడ వ్యక్తి మరి పిరుకువాడైనప్పుడు శ్మశానం దాటాలంటే ఇంకా మా చెమటలు పడుతూ ఉంటాయి ఎలా ఎలా అనుకున్నటువంటి సందర్భంలో వెయిట్ చేస్తూ ఇంకొక వ్యక్తి వస్తూ ఉన్నాడు ఓ ఎవరో వస్తున్నారు అతను కూడా తోడు వేసుకుని వెళ్దాము అని ఇద్దరు తోడు వేసుకుని నీకు నేను నాకు నువ్వు అనుకునే విధంగా మొత్తం మీద శ్మశానాన్ని దాటారండి శ్మశానం దాటిన తర్వాత తెలిసింది ఆ వచ్చిన వ్యక్తి ఇతనికన్నా భయంకరంగా పెరికివాడు అని బా సో అంటే ఆ విధంగా ఉంటుందండి అంటే పక్క వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యం మనకి చాలా ఇస్తుంది అనమాట అండి సో కాబట్టి మనసుల్లో నేనున్నాను అనేటువంటి భరోసా ఒక శక్తినిస్తే అట్లీస్ట్ నీ వెనక నేను ఉన్నాను అనేటువంటి మాట కొన్ని సందర్భాలలో మనల్ని చాలా ముందుకి నడిపిస్తుందండి దీనికి ఇంకొక మంచి కథ చెప్తానండి షూర్ సార్ పట్టణం నుంచి ఒక వ్యక్తి కారులో ఊరికి బయలుదేరాడండి సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామంలో కారు దిగబడిపోయింది బురదలో మరి ఎలాగా ఈ కారుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే బాధలో ఉంటే ఒక రైతు వస్తా ఉన్నాడు ఒక రైతు వచ్చి ఏమైంది సార్ అంటే ఇలాగ కారు దిగుబడిపోయింది అన్నప్పుడు ఏం పర్వాలేదు నేను నా ఎద్దుని తీసుకువస్తాను మీ మీ యొక్క కారుని బయటికి లాగిస్తాను అని చెప్పాడండి చెప్తే ఓకే అని చాలా ఆయనకి మంచి ఉత్సాహం వచ్చింది ఒక ధైర్యం వచ్చింది పోనీలో ఎవరో సాయం చేయడానికి వచ్చారు అని కొంత సమయం అయిన తర్వాత ఆయన ఒక ఎద్దుని తీసుకొచ్చాడు ఆ ఎద్దును చూసి ఈ వ్యక్తి చాలా నిరుత్సాహపడిపోయాడు ఎలాగ ఈ ఎద్దు ఈ కారుని ఎలా లాగుతుంది ఎందుకంటే అది చాలా ముసలి ఎద్దు చాలా బక్కపలచగా ఉంది అనుకున్నాడు సో కానీ ఆ రైతు ఏం చేశాడంటే ఎద్దుకి తాడుని కట్టి కారు కలిపి దాన్ని లాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నించేటువంటి సందర్భంలో ఏమన్నాడంటే ఒరే రాజు అంజీ నంది అలా చూస్తున్నారు లాగండి గట్టిగా తిన్నారు కదా ఉదయం నుంచి అని ఉత్సాహంగా దాన్ని అదివించాడు అనమాట అండి ఇంకా మోటివేషన్ ఇచ్చారు లాగండి గట్టిగా అంటే ఒక్కసారిగా ఒక్క ఉదుటిన ఆ ఎద్దు బలానంత శక్తిని అంతా ఉపయోగించే టప్ని ఆ కారుని బయటకు లాగేసిందండి ఈ వ్యక్తి షాక్ అయిపోయాడు ఈ పట్టణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏంటండి ఉన్నది ఒక ఎద్దే కదా మీరేంటి మూడు పేర్లు చెప్పారు అన్నాడు అప్పుడు ఆ రైతు చెప్పాడు సార్ ఇది ముసలిదే కాదు ఈ ఎద్దు గుడ్డిది కూడా దానికి కనిపించదు సో దానితో పాటు ఇంకో రెండు ఎద్దులు ఉన్నాయి అని అది అనుకుని దానిలో ఉన్నటువంటి బలాన్ని శక్తిని అంతటినీ తెచ్చుకొని బయటికి లాగగలిగిందండి సో మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి భరోసా అంత శక్తినిస్తుందండి అని ఆయన చెప్పడంతో ఈ పట్టణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ రైతు యొక్క సమయస్ఫూర్తికి తెలుగుకి ముగ్ధుడైపోయాడు అనమాట అండి చూడండి ఈ కథలో ఆ భరోసా ఆ భరోసా అనేటువంటిది మీరు దీన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే నాగరాజు గారు పూర్వం ఇళ్ళల్లో కనీసం పది మంది పిల్లలను కూడా ఉండేవారు అంటే వాళ్ళకి ఆ రోజున సౌకర్యాలు లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఎందుకు బలంగా చేసేటువంటి వాళ్ళు ఈ రోజున మనం చూస్తే ఇద్దరు పిల్లల అమ్మ ఎలాగా ఎలా పెంచాలి అనేటువంటి అభద్రతతో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు ఆందోళన ఆందోళనతో ఉంటున్నారు సో మరి ఎందుకు ఉంటున్నారు అంటే నిజంగా కారణం అండి ఆ రోజున ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఒకరికొకరు మనం తోడున్నాము నేను నీకున్నాను అనేటువంటి భరోసా అండి వాళ్ళకి నడిపారు ఏదైనా జరిగిందనంటే బాబాయికి చెప్పురావేకి చెప్పు మావేకి చెప్పు కొన్ని పెదనాన్నకి చెప్పు అత్తయ్యకి చెప్పు అత్తయ్య చూస్తుంది అలా ఒకరికొకరు ఆ భరోసానే చెప్పు అంటే తెలియనటువంటి ఒక మానసిక ధైర్యాన్ని పిల్లల్లో అప్పట్లో ఇచ్చేదండి ఉమ్మడి కుటుంబాలు ఎంతమంది ఉన్నా సరే అండి పిల్లల్ని అంటే ఇప్పుడంటే మనం జనరల్ గా చూసేటప్పుడు పిల్లల్లో ఒకళ్ళిద్దరిని కనేసిన తర్వాత కొంతమంది ఒకళ్ళనే కంటూ ఉన్నారు కనేసిన తర్వాత తర్వాత మళ్ళీ పిల్లల్ని కనాలి అని అంటే వంద రకాల ఆలోచనలు వంద రకాల కారణాలు చెప్తున్నాయి ఒకప్పుడు ఒకే మనిషి పది మంది పిల్లల్ని ఇప్పుడు మేము ఏడుగురు సంతానము చెప్తున్నాను మేము ఎలా ఎదిగాము ఏంటి అనేది మా కుటుంబ వాతావరణ పరిస్థితి చూస్తే ఇప్పుడు మీరు చెప్పినట్లే ఒక భరోసా ఉండేది చుట్టుపక్కల ఒక భయము బాధ్యత నేర్పించారు మా పేరెంట్స్ చెప్తున్నాను అంటే మీరు చెప్పిన దాంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల పిల్లలకి తెలియనటువంటి ఒక భరోసా ఉండేది ఎంతో ధైర్యం ఇప్పుడు ఎంతో ధైర్యం ఇప్పుడు అది లేదు ఎస్ ఎస్ సో మనిషికి మనిషే భవిష్యత్తు మనిషికి మనిసే గౌరవం మనిషికి మనిషే శక్తి అనేటువంటిది ఈ కథ యొక్క సారాంశం అండి అందుకే ప్రతి ఒక్కరు కథ కంచికి చేరాల్సిందేనండి ఎస్ ఈ లోపుగా మానవులుగా మనం ఎదుగుదాము అనేటువంటిది కథ యొక్క సారాంశం అండి నేను చివరిగానండి పిల్లలందరికీ మనం నేర్పవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తానండి ప్రతి వ్యక్తికి ఏ వ్యక్తికైనా సరే మనం శారీరకంగా బలంగా ఉండాలి అంటే ముందు మానసికంగా బలంగా ఉండాలండి ఆ మానసికంగా బలంగా ఉండాలంటే మనకున్నటువంటి బంధాలు అనేటువంటి చాలా శక్తిని ఆ భరోసానిస్తాయి ఒక వ్యక్తికి చూస్తే భార్యకి భర్త భర్తకి భార్య ఆ తర్వాత తమ్ముడికి అక్క అక్కకి తమ్ముడు అన్నకి తమ్ముడు సో ఇలా ప్రతి వ్యక్తి రిలేషన్లో ఒక్కొక్క రిలేషను మంచి భరోసాని ఇస్తూ వెళ్తూ ఉంటుందండి కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా ఆ మనిషిని మనిషిలాగా చూసేటువంటి ఆలోచన మనం తీసుకురావాలి అంటే ఈ రోజున ఉన్నటువంటి కంపారిజను బయట ఉన్నటువంటి వ్యవహారాల కోణంలో చూస్తున్నటువంటి దాని నుంచి మనిషిని మనిషికి భరోసా ఆ విధంగా మనం చూపించగలిగితే పిల్లలకి అది ఇంట్లో సిబ్లింగ్ దగ్గర నుంచే మొదలుపెట్టచ్చు ఎస్ సింపుల్ అండి నాగరాజు గారు సపోజ్ మీకు కోటి రూపాయలు అప్పు ఉంది సో నేను నేనున్నాను ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకున్నాను అంటే ఎంత ధైర్యం ఉంటుందని అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అలా భరోసా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారండి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అలాంటి భరోసా ఇచ్చిన వాళ్ళకి ఒక థ్యాంక్స్ ఒక కామెంట్ రూపంలో చెప్పండి డెఫినెట్గా సార్ నిజంగా చాలామంది రకరకాలుగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హెల్ప్ అయ్యి ఉంటారు జీవితంలో భరోసా ఇచ్చి ఉంటారు అది డబ్బు రూపంలోను అంటే ఆర్థికంగా మానసికంగా అండ్ దాంతోపాటు సోషల్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎవరైనా మనకి ఎవరిని హాని చేసేటప్పుడు నేనున్నాను అని ఒక ఫ్రెండ్గా భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు శ్రేయోభిలాష్లు ఉంటారు సో మీకు థ్యాంక్స్ చెప్పుకునే టైం వచ్చింది వీడియోని కూడా షేర్ చేయండి మీకు ఎవరైతే భరోసా ఇచ్చారో ఆ రోజు ఆ సమయంలో నువ్వు భరోసా ఇవ్వబట్టే నేను ఇంత గొప్పగా ఉన్నానని చెప్పడానికి ద బెస్ట్ మూమెంట్ మూమెంట్ ఇది సో కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు థ్యాంక్ యూ నాగరాజ్ గారు అయితే చాలా మంది పిల్లలు ఇంట్లో ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించకపోవటము ఫోకస్ తగ్గిపోవటము ఇవన్నీ చూస్తూ ఉంటాము ప్రతి పేరెంట్కి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంటుంది అమ్మ అకాడమీ పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా లేదంటే పిల్లల్లో పర్ఫార్మెన్స్ ఫోకస్ తగ్గిపోయినా సరిగా చదవకపోయినా రాయటం రాకపోయినా సరే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మీకు చాలా అవసరం కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం మీరు దాన్ని తప్పుగా భావించవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు పిల్లలు మీ ముందు ఓపెన్ అవ్వకపోవచ్చు స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండవచ్చు అక్కడ లేని అలవాట్లు మొత్తం మన ఇంట్లో తీసుకొచ్చిపోయి అంటే మన ఇంట్లో లేని అలవాట్లు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి బట్ దాన్ని ఎలా గుర్తించాలనేటువంటి దాని మీద అవగాహన ఉండకపోవచ్చు మీకు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే సుబ్బారావు గారు జనరల్గా కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు సో దేని దేనికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు సుమారు సో ఇక్కడ మనం జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించినటువంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయండి పర్టికులర్లీ టీంలో కొంచెం ఎక్కువ ఉండవచ్చు సో దానికి సంబంధించినటువంటి థెరపీస్ మన దగ్గర ఉంటాయి రెండోది కెరియర్ కౌన్సిలింగ్ సంబంధించి సో వాళ్ళు కెరియర్ కాంపాటబిలిటీ ఎక్కడ ఉంది సో ఏ రంగంలో వాళ్ళు ముందుకెళ్తారు అనేటువంటి సైంటిఫిక్ రీసెర్చ్తో కెరియర్ గైడెన్స్ ఒకటి మనం ఇవ్వటం జరుగుతుందండి ఇక మూడవది జేఈ నీట్ ఈ కాంపిటేటివ్ జర్నీలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సో దానికి స్పెషల్ కోర్సెస్ని కూడా మనం డిజైన్ చేయడం జరిగింది జరిగిందండి సో ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మన టీం అందిస్తారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ అండి